ఒక్కసారి. అమ్మకి ఎప్పుడైనా మంచి రెసిపీ కానీ లేకపోతే స్వీట్ కానీ చేసి పెట్టారా? స్వీట్ ఎక్కువ తిందమ్మ, బట్ యాక్చువల్లీ నేను మొన్న ఒక రెసిపీ చేశాను, అమ్మకి అది నచ్చింది. చికెన్ విత్ కర్డ్ లో చేశాను అనమాట, కర్డ్ చికెన్ అని చెప్పేసి అంటారు కదా, ఐడియా ఉందా? సో చికెన్ అంతా వండేసి ఏంటి అంటే మజ్జిగలాగా చేసి, సో చికెన్ దాంట్లో వేసేసి మళ్ళీ ఆ దాంట్లో పోపు వేసి, సో ఇట్స్ లైక్ కంప్లీట్లీ కాసేపు ఉంచితే ఏంటి అని అంటే అదంతా ఇట్లా తీసుకుంటుంది. అండ్ ఇట్స్ లైక్ చికెన్ కర్రీ విత్ తినొచ్చండి. బాగా నచ్చింది మీకు? బాగా నచ్చింది నాకు. ఇప్పటికీ కూడా ఎప్పుడన్నా కావాలంటే అప్పుడప్పుడు చేపించుకుంటాను. బాగా చేస్తుంది. అమ్మ వండే వంటల్లో ఏది ఇష్టం నీకు? చేపల పులుసు. చేపల పులుసు అసలు అమ్మ, వీళ్ళ జనరేషన్ అంతా వీళ్ళ అమ్మ, వీళ్ళ అక్కలు అసలు అంటే ఎన్నిసార్లు చేసినా అండి బాబా అదే టేస్ట్. టేస్ట్ అసలు మారదు. మళ్ళీ ముగ్గురు చేతులలో నలుగురు చేతుల్లో ఉంటారు కదా, అమ్మమ్మ చేసినా సేమ్, పెద్దమ్మ చేసినా సేమ్, మా అత్తమ్మ చేసినా సేమ్, తను చేసినా సేమ్. ఎందుకో తెలియదు, అమ్మ చేతి వంట ఒక అమృతంలా ఉంటుంది. మిగతా కొంచెం కష్టమే అండి. ఎందుకని? లేదండి, బాగా చేసేదాన్ని. నేను ఫస్ట్ మినిస్టర్ అయ్యే వరకు కూడా వంట నేనే చేసేదాన్ని. ఇంటికి వచ్చి గన్మెన్స్కి నాకు ఎంత తిరిగి వచ్చి కూడా నేను వంట చేసేదాన్ని. ఫస్ట్ మినిస్టర్ అయినప్పటి నుంచే నేను వంట మనిషిని పెట్టుకున్నాను. అప్పటికి కూడా మా నాన్ వెజ్ తినాలి అంటే నేనే వండేదాన్ని మా హస్బెండ్కి. అట్లా చాలా సంవత్సరాలు నడిచింది నడిచింది. తర్వాత ఏమైందంటే మా ఆయన కొంత ఒక వ్యక్తుల చేతుల్లో వంటలకు అలవాటు పడ్డాడు. అప్పటి నుంచి ఇంకా ఆ మటన్ రుచి వాళ్ళది నచ్చిన తర్వాత మానేశారు. సో కొండ మురళి గారికి ఏది ఇష్టం మీరు చేసే వంటల్లో? చేపల పులుసు తింటారు. చేపల పులుసే ఇప్పుడు ఇప్పటివరకైతే ఇంకా మటన్ చికెన్ వదిలేశారు. ఒక ఫిష్ ఒకటి వండమంటారు. అంటే చేపల పులుసు, రొయ్యల పులుసు, రొయ్యల ఫ్రై, చేపల ఫ్రై, చేపల ఫ్రై. సో సీ ఫుడ్స్ బాగా చేస్తారు? చేస్తాను, బ్యూటిఫుల్ బాగా చేస్తాను, తింటారు. ఇప్పుడు నా అదృష్టం కొద్ది ఏంటంటే ఇంకా వంట వల్ల అవి నచ్చుతున్నాయి, నాకు కొంచెం రిలాక్సేషన్ వచ్చింది. మా ఆయనకు ఇంకా నాయన నేను చేపల పులుసు అమ్మ నిన్నే అడుగుతా కదా, నేను ఎప్పుడైనా వండాలి. రేపు వండమ్మ, పెద్ద పెద్ద ఆమెకి పెద్దగా ఉండాలి, ఇంత పెద్ద ముక్కు ఉండాలి, అంత పెద్ద చేప తెచ్చి వండు అని చెప్తుంది. ఫ్రై చెప్తాను. అభిలాష్ కూడా మా అల్లుడు కూడా ఇష్టంగా తింటాడు. ఇంకా వెజిటేరియన్ అంటే కంప్లీట్గా మానేశాను. తన కూతురికి విషయంలో తను చెప్పట్లేదు. తన కూతురు ఫుడ్ విషయం పడుకోబెట్టడం నా దగ్గర పడుకోబెట్టేది, కానీ ఎప్పుడైతే ఫుడ్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఆమెనే పొద్దున్న ఏది పెట్టాలి, మధ్యాహ్నం ఏది పెట్టాలి, రాత్రి ఏది పెట్టాలి వండి మాకు అప్ప చెప్పేది. ఇప్పుడు వాళ్ళ బాబుది కూడా ఆమె పర్టికులర్గా ఉండి మరీ చేపిస్తుంది. అక్కడ ఇక్కడ కాంప్రమైజ్ కాదు. అంతేగాని ఒక టేక్ కేర్ ఒకటి కాకుండా ఫుడ్ విషయం, డ్రెస్ల విషయం, మిగతా అన్నీ 99.9% తనే చేసుకుంటాం.